बर्थडे की कंप्लीट डेकोरेशन ऐटम्स अम्मा नायनो कवर निंडा डेकोरेशन ऐटम्स ఇగోండి కంప్లీట్ గా మేమెంత కష్టపడి డెకరేషన్ చేసామో చూడండి. హాయ్ గైస్, అందరికి హాయ్ హాయ్ హాయ్. మళ్ళీ చిన్న వ్లాగ్ చేసే టైం వచ్చేసింది. ఇవాళ నవంబర్ 15th 12th దాటితే కనుక నవంబర్ 16th సో మా సిస్టర్ బర్త్డే అనమాట. సో మా సిస్టర్ బర్త్డేకి ఎలా డెకరేట్ చేస్తున్నాను, కేక్ ఏం తెస్తున్నాను అంత చిన్న బ్లాగ్ లాగా చేసి చూపిద్దామని చెప్పి అనుకున్నాను. అద్భుతంగా చేస్తానని అయితే చెప్పట్లేదు. కొంచెం బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి, చూసి సపోర్ట్ చేయండి. కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందని చెప్పి అయితే అనుకున్నాను. ఎంటర్టైన్మెంట్గా లేకపోయినా కానీ ఏమీ అనుకోవద్దు. చూద్దాం లాగ్ ఎలా ఉంటుందో. ఇంకా ఆలస్యం చేయకుండా లాగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఏం కేక్ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. కేక్ తీసుకురావడానికి మా అక్కకి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి డెకరేషన్ ఐటమ్స్ ప్లస్ కేక్ తీసుకురావడానికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను. సో చూస్తాను పాసిబిలిటీ ఉంటే కనుక ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చానో చూపిస్తాను. ప్లస్ కేక్ కూడా ఏ కేక్ తెచ్చానో అయితే చూపిస్తాను అనమాట. తప్పదు బయటకు వెళ్తే మాస్క్ శానిటైజింగ్ అయితే పక్కా కాబట్టి అమ్మో ఇది ఉంటే అస్సలు గాలాడట్లేదు. సో చూద్దాం నెక్స్ట్ ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి. వర్షం పడుతుంది బాగుంది అది, కానీ అవన్నీ డిస్ప్లే పీసెస్ అంట, కేక్స్ కాదు, ఫ్యాన్సీ జస్ట్. ఇది ఒకటే ఉందా ఇది? మూడే ఉన్నాయి. ఒకసారి అగా తీసుకో కేక్ తీసుకో. విజయ బేకరీ ఇక్కడేనండి. ఆల్మోస్ట్ 2-3 షాప్స్ తిరిగిన తర్వాత ఫైనల్ గా కేక్ అయితే ఇక్కడ దొరికిందనమాట. విజయ బేకరీ మాకు దగ్గర ఏరియాలో, ఇది చాలా టేస్టీగా ఉండే. సో ఎవరైనా ట్రై చేయబోతే ప్రస్తుతానికి అయితే ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి చాలా బాగుంది, ట్రై చేయొచ్చండి. ఫైనల్ గా అయితే ఇక్కడ దొరికింది కేక్ మొత్తానికి తిరిగి తిరిగి తిరిగిన తర్వాత. అది ఇందాక చెప్పాను కదండి, కేక్ తీసుకొచ్చుకున్నాము, అలాగే డెకరేషన్ ఐటమ్ కూడా తీసుకున్నాము. ఇంకా చెప్పట్లో డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తాను. చాలా లేట్ అయిపోయింది, యాక్చువల్గా వర్క్ ఉండుండే. వర్క్ లేకుండా ఉన్నట్లయితే కనుక ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అయితే కనుక 10:30 అరౌండ్ 10:40 అవుతుంది. ఇంకా 1 అవర్ 1.5 అవర్ టైం అయితే ఉంది. సో ఫాస్ట్గా డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేయాలి. చూద్దాం ఎంత నీట్గా వచ్చిద్దా ఎలా వచ్చిద్దా అని మీకు కూడా చూపిస్తాను, చూడండి. సిస్టర్ బర్త్డేకి కంప్లీట్ గా డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాం. అమ్మ నాయన ఈ కవర్ నిండా డెకరేషన్ ఐటమ్స్. ఇప్పుడు ఈ కవర్ లో ఏమున్నాయో మీ అందరికీ చూపిస్తాను, చూడండి. నా తెలీదు ఏమేమైతే ఉన్నాయో. అమ్మో చాలా బరువుగా కూడా ఉంది. చూద్దాం రండి, 1 బై 1 తీసి చూపిస్తాను ఏమున్నాయో అందులో మీకు.
ఇంట్లో ఎవరైనా మాస్కులు పెట్టుకుంటారా? ఇగో నువ్వు మాస్క్ అని శానిటైజర్ ఇంట్లో పెట్టుకున్నావు, ఇక్కడ అన్ని చోట్ల అలాగే పెట్టుకోవాలి. బయట నుంచి తెస్తే అవి నీట్గానే చేయక్కల, వాటికి అవసరం లేదు శానిటైజర్. మిత్తు స్టార్ట్ చేద్దాం. ఇంకా అందులో ఏమున్నాయి? వన్ బై వన్ అమికా ఇట్రా ఆహా ఏమేమి ఉన్నాయో మళ్ళీ నేను చూడద్దా అందులో. అలా కాదు, ఇక్కడ లైన్ గా పెట్టాలి. అరే ఇరిగిపోతాయి కన్నయ్య, జూజు బాబు ఆగు. అలా కాదు, వన్ బై వన్, వన్ బై వన్ ఇవ్వండి. అమిత్తో ఇస్తావా? నేను ఓపెన్ చేస్తాను. ఇంకా ఒరే ఇస్రే మాకరా, అదే నువ్వు కనిపించకుండా ఈ కావరా. ఈవెన్ బెలూన్స్, డాటెడ్ బెలూన్స్ అన్ని ఇసిరేస్తే ఈ బెలూన్స్ ఏం చెప్పాల, పింక్ బెలూన్స్, బెలూన్ పంప్, బెలూన్ పంప్, ఇదే బెలూన్స్, టూ వే టేప్, టూ వే టేప్, టూ వే టేప్. బెలూన్ పంప్, బెలూన్ పంప్. అరే మితన్స్, అరే ఇసురే మాకరా. ఇవ్వండి ఇది స్టేజ్ వెనకాల కట్టేది, అదొక ఐటమ్. ఇది పార్టీ పాపర్స్, ఇది ఇది కూడా స్టేజ్ వెనకాల స్టేజ్ వెనకాల కొట్టేది. ఇది ఇంకో పార్టీ స్నో స్ప్రే, స్నో స్ప్రే. ఇదేంటిది? ఇది ఎల్ఈడి, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి లైట్స్. ఇది కనిపించదు, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి లైట్స్. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. అయ్యో అది అడ్డెలిపి, ఇటు పెడదాం. ఇదిగోండి ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి. ఇది ఇది ఫ్లవర్ క్యాండిల్, ఫ్లవర్ క్యాండిల్, ఫ్లవర్ క్యాండిల్. అమికా ఇది ఫ్లవర్ క్యాండిల్ కదా? ఇది ఫ్లవర్ క్యాండిల్, ఫ్లవర్ క్యాండిల్, ఫ్లవర్ క్యాండిల్. రేటు పెట్టదా ఫ్లవర్ క్యాండిల్? ఇప్పుడు తీమాకండి, ఇప్పుడు మళ్ళీ అన్ని పనిలో గోవింద్ ఇవి కూడా వచ్చేసింది. ఇవి ఇప్పుడు కాదు మిత్తు, ఇప్పుడు కాదు ఇవి మిత్తాన్స్. అరే మిత్తాన్స్ ఇప్పుడు వద్దురా, ఇవన్నీ ఇప్పుడు వద్దు. ఇవి అందులో పెట్టే, ఇవి వద్దు. ఈ కవర్ లో పెట్టే, అవి కూడా ఇచ్చే, అవి అక్కడే, అవి అంటే అవి అవసరం. ఇందులో పెట్టు, అంటే కాలు కట్టుకొని వచ్చావా? శానిటైజర్ ఇవి, ఇవి ఇందులో పెట్టే, అవి ఇందులో పెట్టావా? ఇంకేం లేవుగా. ఇవ్వండి బర్త్డే క్యాప్, బర్త్డే క్యాప్ రెండే, రెండే తెచ్చా. గీత ఆడమే కుదరట్లా, ఇవి సెల్లెండ్ టూ తెచ్చాను, టూ బర్త్డే క్యాప్స్. స్మాల్ వీడియో టూ అది పార్టీ పాపర్. ఇది అక్కడ అందులో పెట్టేసి తీసేస్తారు మళ్ళీ. అమిక అలా ఉంచు, ఇలా ఉంచు, ఇలా ఉంచు. మనం తెచ్చిన ఐటమ్స్ అన్ని చెప్పేసిన తర్వాత దాన్ని బట్టి చూద్దాం. యూదలేరు, యూదలేరు. ఇవన్నీ ఇది ఇవన్నీ ఐటమ్స్ మా అక్క బర్త్డే కాబట్టి డెకరేషన్ చేద్దామని ఈ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాము. ఇవాళ సండే కొంచెం ఏదో ఒక వర్క్ ఉంది, కుదరలేదు, అందుకే వీటి వరకు అయితే తీసుకొచ్చాము. ఇక్కడ పాసిబిలిటీ ఉన్న బట్టి, అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి కుదిరినంత మట్టికి తీసుకొచ్చాము.
ఇంకా డెకరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఎలా చేయలేదు మిత్తు స్టార్ట్ చేద్దామా? మిత్ చవర్బత్తిగా ఇప్పుడు చేస్తుంది మన అమ్మ బర్త్డేనా? ఇప్పుడు ఇదంతా పేమెంట్ అండి, పేమెంట్ చూడండి. జరగమ్మా అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ గా 10:30 అయింది. ఇంకా 10:30 అంటే 1.5 అవర్, 1.5 అవర్, 1.5 అవర్ లో ఇది డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇది ఫాయిల్ టైప్. అరే మీతో ఒక్క నిమిషం ఆరా, అలా అలా పెట్టాలి చెప్తా. ఇటు చూడండి ఒకసారి, అందరు ఇటు చూడండి. మితాన్ అటు చూడరా, ఏ సరిగ్గా పెట్టాం ఇంకా. ఆ రైట్, నా ఫోటో కోసం పోజ్ కూడా వచ్చేసింది. సో ఇదే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం 1 by 1. ఇక్కడే వదిలేద్దామా బెలూన్స్? అయ్యి ఇక్కడే ఇక్కడ పెడతాను. ఆహా గోడ దగ్గర ఎందుకు ఇక్కడ పెట్టేస్తే సన్ గ్లాస్ కదా ఈజీగా వచ్చేసింది. అటువే పట్టువే పెడతాం ఆగు, ఇంకా బెలూన్స్ స్టార్ట్ చేద్దామా? ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతాను. ఇంకా సరే అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా అయితే అట్లేరా మిత్ చాలు. ఆ సైజు మరీ అంత పెద్ద పెద్ద వద్దు. లెటర్స్ అది స్టిక్ తో అమిక
अरे मिसाइल ఇంకా కొంచెం గట్టిగా వదలాలి చూడండి ఇది ఇప్పుడు దాకా నాకు రెండో దళం తెలియదు అసలు సింగిల్ వచ్చింది అనుకున్నాను ఈ బ్లూవర్ లో రెండు కూడా వస్తున్నాయి ఊదడానికి అసలు రెండు వస్తాయని ఇవన్నీ కానీ అండి తొందర కానీ అండి अरे अंबिका अरे चीनी पेतरा इपड़ इंत कॉल की आड़ इधर पड़कोड़े ఇది ఇది నేను పట్టు
కొంచెం ఊరొచ్చు ఇది టైట్ కొంచెం టైట్ గా ఉన్నది అలా ఊరేసర్లే మా బెటర్ బా నీట్గా పెట్టాలి కొంచెం టైట్ గా ఊరేస్తున్నా అప్పుడు ఫ్రీ ఉంటది బాగా ఊరుతుంది నీట్గా పెట్టాలి ఇలా ఫట్ ఫట్ తొందర కానీ టైం అయిపోతుంది రైడింగ్ ఎల్ఈడి బెలూన్స్ ఆ తీ కొంచెం ఓదొచ్చు అనుకుంటా అది ఇదిగో ప్యాకెట్ ఇదిగో అదిగో అదిగో చైర్ లో ఏది ఒకసారి చూయొచ్చు ఎట్లా లైట్ దియ అక్కడ ఒకసారి సూపర్ లైట్ ఇచ్చాడు అండి ఇది రెండు ఇస్తాడు అగో అటు కూడా చూడు ఏదో ఒకసారి ఓపెన్ చేశారు అప్పుడు చూపించి ఎట్లా ఓపెన్ చేస్తా కూడా నేను అది అంతసేపు రే మితాన్స్ ఈ క్లేవరా లైట్స్ లైట్స్ మితాన్స్ నాటేడు మితాన్స్ ఇంకా లేవు
అంటే అంటే అట్ల లైట్స్ ఆన్ చేయి ఒకసారి हाय नितांश चाल ले उतले चाल ले तू इसे खाने पर गिर गया अरे मितांश मितांश शॉकरी चार रूम आए पहली बात है आग मितांश आई पाइन मीटर फ्रेंड्स के नोट लेते हैं लापी बड़े पाइन आग पटे इधना इधना आग मल इधला ब्लैक लाग लागु अदे नाइस अदा टीचे मिशन से ब्लैक मिशन आग इधला ब्लैक टाइट का बटन हाँ लागु ఇదిగోండి చూడండి ఎంత కష్టపడి డెకరేషన్ చేశామో ఇదంతా ఈ బెలూన్స్ అన్ని మా సిస్టర్ బర్త్డే నిమిత్తం చేసింది ఇదిగోండి డెకరేషన్ చూడండి బనాకు మీకు చూడడానికి అయితే ఎలా ఉందో గానీ నాకైతే సూపర్ సూపర్ గా ఉంది గైస్ ఈ డెకరేషన్ చూసిన తర్వాత కొంచెం కష్టపడ్డానని నాకు అనిపిస్తుంది మీరు కొంచెం గట్టిగా కామెంట్ చేస్తే గనక కష్టం మొత్తం హ్యాపీనెస్ రూపంలోకి మారిపోతుంది సో ప్లీజ్ గైస్ ఇదిగోండి మా సిస్టర్ బర్త్డే కోసం ఇదంతా సిస్టర్ బర్త్డేకి ఇంకా ఎగ్జాక్ట్ గా అయితే 9 to 10 minutes ఉంది మా సిస్టర్ ని సర్ప్రైజ్ చేయడానికి ఈ బెలూన్స్ ప్లస్ ఈ డెకరేషన్ మొత్తం మేమే చేసాం కొంచెం కష్టపడి చేసాం అనిపిస్తుంది ఇది చూడండి చూసి మీరు కామెంట్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ ఫ్రేమ్ మొత్తం మేమే డిజైన్ చేసుకున్నాం మేమే చేసుకున్నాం అన్నమాట పెద్ద కష్టమే కాదు ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చితే మట్టికి కన్ఫర్మ్ గా అయితే లైక్ చేయండి అలాగే మా సిస్టర్ బర్త్డే కాబట్టి ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే మనకి కామెంట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోవద్దు మేము సర్దాగా మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో ఇది వ్లాగ్ రూపంలో తీసి మీకు చూపిద్దాం ఉద్దేశంతోనే చేస్తున్నాను తప్పించి ఇంకా ఏ మరీ ముఖ్య ఉద్దేశం అయితే కాదు మా సెక్షన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి అలా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి గైస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్ లో కింద హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది పైకి లానాలి అప్పుడు అన్నప్పుడు నువ్వు ఏనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవన్ మా సిస్టర్ తిప్పు హ్యాపీ బర్త్డే ఇది పట్టుకో ఇది పట్టుకో హ్యాపీ బర్త్డే వెళ్ళు అన్నా అన్నే వచ్చారు కలిసి అట్టిల్ 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 కేక్ కట్ చేసాడు అప్పుడు కేక్ కేక్ కట్ చేసాడు అప్పుడు ఏంటి ఉండు ఉండు క్యాప్ చేసాం క్యాప్
తీసి పక్కన పెట్టింది ఆయన దీని మీద పెద్దది కింద తెస్తాము పైన యాపిపోతు రావట్లేదు సార్ మొత్తం పైకి కిందకి రెండు కవరింగ్ చేస్తున్నాం నేను కష్టపడి అనుక వదిలేసావా వెరీ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గర్ల్ వద్దులే వద్దులే మమ్మీ సూపర్ హలో మీతో తిను హ్యాపీ బర్త్డే టు మమ్మీ చెప్పు చెప్పరా ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేయాలని చెప్పనుకున్నాం వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే